హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందండి. అయితే ఇది 10th, అదేవిధంగా ఐటీ, అదేవిధంగా ఇంటర్ చేసిన వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని టోటల్ 10 యూనిట్ల నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆఫ్లైన్లో మనం దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక యూనిట్లో మనము ఒక పోస్ట్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పోస్టల్ అడ్రస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి చూసుకుంటే వాళ్ళ పోస్టులు వేకెన్సీ వివరాలు మనం ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ వివరాలు మనం ఇక్కడ చూసుకుంటే స్టూపిడ్ స్టోర్ అండి. ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంపల్సరీ ఏం కాదు. అది దేంట్లో అంటే స్టోర్ అండ్ కీపింగ్ అకౌంట్లో మనకు నాలెడ్జ్ ఏమి ఉండాల్సి ఉంటుంది. ఏదో ప్రైవేట్లో చేసినా సరిపోతుంది, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ అన్నారండి. అదేవిధంగా ఎల్డీసీ అండి, ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్, అదేవిధంగా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ ఏదో ఒకటి మనకు టైప్ చేయడం వచ్చి ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే హిందీ టైపర్ అండి, ఇంటర్ పాస్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా చూసుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇక్కడ కంప్యూటర్లో మనం టైప్ చేయగలగాలండి. అదేవిధంగా స్టోర్ కీపర్ అండి, ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా డిజైరబుల్గా స్టోర్ కీపింగ్ అకౌంటింగ్లో మనకు నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, కంపల్సరీ ఏం కాదు. అదే సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అండి, 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలండి. అది లైట్ ఆర్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మనకు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే అదేవిధంగా మనకు మోటార్ మెకానిజం మీద నాలెడ్జ్ ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అదేవిధంగా చూసుకుంటే కుక్ అండి, 10th క్లాస్ పాస్ అయి ఉంటే కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండి. లేదా అదేవిధంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే పెయింటర్ అండి, 10th క్లాస్ పాస్తో పాటు ఐటీఐలో పెయింటర్ ట్రేడ్ చేసి ఉండాలి. కార్పెంటర్ అండి, 10th క్లాస్తో పాటు ఐటీఐలో కార్పెంటర్ ట్రేడ్ ఉండాలండి. నెక్స్ట్ చూసుకుంటే హౌస్ కీపింగ్ స్టాఫ్ అండి, 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదే నెక్స్ట్ చూసుకుంటే మెస్ స్టాఫ్ అండి, 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. డిజైరబుల్గా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకుంటే ఎంటీఎస్ అండి, 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ వాళ్ళకు 18-25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఎక్స్ సర్వీస్ మనకు వాళ్ళ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది, కింద మీరు చూడొచ్చు. అదేవిధంగా క్లారిటీగా మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అయితే ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకుంటే రైటింగ్ టెస్ట్ ఉంటుందండి. మీరు చేసే పోస్టులను బట్టి ఇక్కడ మీ సిలబస్ ఉండడం జరుగుతుంది, ఇక్కడ ఒకసారి మీరు చూసుకోగలరు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం జూలై 24 వచ్చింది. అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆగస్టు 22 వరకు మనం అప్లై చేసుకోవచ్చు అండి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆఫ్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. కింద ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది, అది ఫిల్అప్ చేసి మనం పంపించాలండి. అయితే మనం హ్యాండ్ రైటింగ్తో ఫిల్అప్ చేయకూడదు అండి, ఇది టైప్ చేపియాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే హిందీ ఆర్ ఇంగ్లీష్లో మనం టైప్ చేపియాలండి. కంప్యూటర్లో మనం టైప్ చేపించి అదేవిధంగా ఇక్కడ ఫోటో అంటించి నెక్స్ట్ మనం సెల్ఫ్ అటాస్టెడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో మీరు ఎలా అప్లై చేయాలనే వీడియో ఫుల్ క్లారిటీతో మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.